డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 60 సంవత్సరాలు. ఆయనకు గత 25 సంవత్సరాలుగా డయాబెటిస్ కు మందులు వాడుతున్నాం. మా నాన్నగారికి ఇప్పుడు ముందర పళ్ళు ఊడిపోతున్నాయి. డయాబెటిస్ ఉన్న నాన్నగారి పళ్ళకు చికిత్స చేయించవచ్చా? ఇప్పుడు మా నాన్నగారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో మీ నాన్నగారికి 60 ఇయర్స్, డయాబెటిస్ కి మందులు వాడుతున్నారని చెప్తున్నారు. కానీ డయాబెటిస్ కంట్రోల్లో ఉందా లేదా, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా చెప్పలేదు. తర్వాత ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే మీ దంతాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ అన్కంట్రోల్ డయాబెటిస్ కనుక ఉంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ నాన్నగారి దంతాలు ఊడిపోతున్నాయి అని అంటున్నారు. సో యూజువల్గా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే కనుక పెరిడాంటల్ ప్రాబ్లంతో పళ్ళు లూజ్ అయ్యి ఊడిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే పళ్ళు లూజ్ అయ్యి ఊడిపోతున్నాయో మీరు ఇమీడియట్గా దంతవైద్యుని సంప్రదించండి. వాళ్ళు దానికి తగిన ఎక్స్రేస్ అన్నీ తీస్తారు. తీసి లోపల ఎముక కండిషన్ ఎలా ఉంది అనేది చూస్తారు. యూజువల్గా డయాబెటీస్లో పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండటం వల్ల కొంతమందికి షుగర్స్ కూడా కంట్రోల్లో ఉండవు. సో ఈ రెండు కోఎగ్జిస్టింగ్, ఈ డయాబెటీస్ వల్ల పెరిడాంటల్ ప్రాబ్లమ్స్, పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ వరకు షుగర్ కంట్రోల్లో ఉండదు. కాబట్టి మీరు ఒకసారి ఎక్స్రేస్ తీపించుకుని లోన ఎముక ఎలా ఉందనేది చూపించుకోండి. ఒకవేళ ఎముక అరుగుదల కనుక ఉంటే ఆ గమ్ కింద అంతా గ్రాన్యులేషన్ టిష్యూ అనేది ఉంటుంది. ఆ గ్రాన్యులేషన్ టిష్యూ ఇంకా ఎక్కువ ఫామ్ అయిపోయి ఎముకను ఇంకా అరగదీసంటే వాళ్ళకి బోన్ అపోజిషన్ కన్నా రిసార్ప్షన్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే రిసార్ప్షన్ ఎక్కువ ఉంటుందో అప్పుడు పళ్ళల్లో కదలిక అనేది స్టార్ట్ అవుతుంది. చాలామంది చాలా మైనర్ కదలిక, మాకేం ఇబ్బంది లేదు అని అనుకుంటూ ఉంటారు. చాలామంది పేషెంట్స్ గ్రేడ్ 3 మొబిలిటీ ఉన్నా కూడా మా పళ్ళు నీట్గా ఉన్నాయి, మాకు ఎక్కడ ఏం ప్రాబ్లం లేదని చెప్తూ ఉంటారు. సో మీరు ఒకసారి చూపించుకోండి. ఒకవేళ మీరు నోటీస్ చేయకపోవచ్చు, అట్లా కదలిక కనుక ఉంటే అది మీకు పెరిడాంటల్ ప్రాబ్లం ఉన్నట్టే. సో ఆ కదలిక ఉన్న పళ్ళని ఒకసారి ఎక్స్రే చూసుకుని ఎముక ఎంతవరకు పోయిందో చూసుకుని డాక్టర్లు మీకు ఫ్లాప్ సర్జరీ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము. ఆ ఫ్లాప్ సర్జరీ ఏంటంటే మీ షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్లో ఉన్నాక ఆ లోపల ఉన్న చిగురిని నీట్గా ఎలివేట్ చేసి గ్రాన్యులేషన్ టిష్యూ అంతా క్యూరేట్ చేసి మళ్ళీ ఎముక ఫామ్ అవటానికి బోన్ గ్రాఫ్ట్ పెడతాము. దానివల్ల మళ్ళీ బోన్ ఫార్మేషన్ అనేది జరుగుతా మీకు పళ్ళు ఊడిపోవటం అనేది ఆగుతుంది. చాలామంది ఈ డయాబెటిక్ పేషెంట్స్ కొన్ని పళ్ళు ఊడిపోయినాక పళ్ళు పెట్టించుకోవటానికి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఎటు ఊడిపోతున్నాయి, మొత్తం ఊడిపోయినాక పెట్టించుకుంటామని, అది చాలా తప్పు. ఎప్పుడైతే ఒక పన్ను ఊడిపోయిందో మిగతా పళ్ళు కూడా ఊడిపోవటానికి రెడీగా ఉంటాయి. మీరు కనుక ఇన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఆ మిగతా పళ్ళు ఊడిపోకుండా మనం స్టాప్ చేయొచ్చు. ఒకవేళ అవి కూడా కనుక మనకి గ్రేడ్ 3 మొబిలిటీలో ఉంటే అంతవరకు తీసేసి మిగతా పళ్ళని నీట్గా ఫ్లాప్ సర్జరీ చేసి అప్పుడు మీకు ఆ పోయిన పళ్ళని వెంటనే రీప్లేస్ చేస్తే మీకు అది కంఫర్టబుల్గా ఉంటుంది. అట్లా కాకుండా మొత్తం ఊడిపోయినాక కంప్లీట్ సెట్ పెట్టుకోవటం అనేది న్యాచురల్ టీత్తో పోలిస్తే కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం మీ న్యాచురల్ టీత్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, వచ్చే ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయండి, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. అంతేగాని అది మీరు వెయిట్ చేసి మొత్తం పాడైనాక, మొత్తం గ్రేడ్ 3 మొబిలిటీ వచ్చినాక అప్పుడు సర్జరీ కోసం వస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి కొన్ని పళ్ళు ఊడి అంటున్నారు, మిగతా పళ్ళకి ఆ ఊడే స్టేజ్కి రాకుండా డాక్టర్లు మీకు ఏం చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. కాబట్టి ఇమీడియట్గా దంతవైద్యుని సంప్రదించండి.